డాన్సా లేకపోతే మాటలా? మీరు మీరు కాదు సార్. శ్రీలీల చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లికూ నమస్కారం అండ్ అందరికి నమస్కారం. చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ హియర్. అండ్ ఈ సినిమా కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రీ రిలీజ్ వరకు వచ్చేసామంటేనే కొంచెం కష్టంగా ఉంది నమ్మడానికి, బికాజ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ఫన్. అండ్ ఒక్కొక్కరు ఐ థింక్ లాట్స్ టు సే అండి, కానీ స్టార్టింగ్ విత్ మా త్రినాథరావు గారు. సో పెళ్లి సందడి రిలీజ్ అవ్వకముందు నేను సైన్ చేసిన సినిమా అండి, అండ్ అప్పటికొక స్నిపెట్ కూడా రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ త్రినాథరావు గారు ఫర్ లెటింగ్ మీ బీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అక్కడ కూర్చున్నప్పుడు నాకు ప్రతి మోమెంట్ అలాగే అనిపిస్తుంది. ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో వే టు స్టార్ట్, బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ బీయింగ్ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇంత ఒక బ్యూటిఫుల్ టీమ్, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు, అండ్ విత్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొంచెం వెరీ క్లోజ్ కనెక్షన్ అండి. సర్టెన్ థింగ్స్ కొన్ని డిస్కస్ చేయలేం బయట, బట్ వెరీ ఇమోషనలీ దే హెల్ప్డ్ అస్ అలాట్ టైమ్స్ వేర్ నాకు బయట సెక్యూర్గా అనిపించలేదు, కానీ సెట్లో ఉంటే ఒక తెలియని సెక్యూరిటీ అనిపించేది, అండ్ అది సెట్ ఇచ్చిన ఫీలింగ్. అంత ఫన్ ఫన్గా మాట్లాడలేదు, కొంచెం డీప్ అవుతున్నా. కానీ దెన్ ప్రసన్న గారు, ప్రసన్న గారు ఐ థింక్ మీ పేరు ఇప్పుడు పంచులు ప్రసాద్ ప్రసన్న గారు అయిపోయింది, బికాజ్ ఐ థింక్ ప్రతి ఒక్క డైలాగ్ ఒక 3 వేరియేషన్స్ ఇస్తే ఆయన ఒక 3 వేరియేషన్స్ వచ్చి కాదు ఇద్దరు గొడవ పడి ఇది బాగుంటుంది అది బాగుంటుందని. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ పర్ఫార్మెన్స్ దట్ ఈవెన్ ఐ డెంట్ నో ఐ కుడ్ పర్ఫార్మ్. అండ్ శేఖర్ మాస్టర్, ఆ డాన్స్ స్టెప్పులు మీరు చూస్తున్నారు, అలా ఆ స్టెప్పులు అలా ఉన్నాయంటే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అండ్ భీమ్స్ గారు. ఒక సినిమాకి ఇన్విటేషన్ మ్యూజిక్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రవితేజ గారు, మీలాగా నేను ఒక ఫ్యానే, లిటరలీ మీలాగా నేను ఒక ఫ్యానే. అండ్ ఫస్ట్ డే మీట్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ అన్నది అదే. సో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, రవితేజ గారు అంటే చిపాడ్ కామెడీ ఉంటుంది, అసలు అల్ట్రా ప్రో మ్యాక్స్ ఫన్నీ ఉంటుంది అది ఇది అనుకున్నా. కానీ యాజ్ టైమ్ వెంట్ షూట్ చేసే కొద్దీ ఐ రియలైజ్ ఎంత ఎంపవరింగ్, ఎంత కేరింగ్, ఎంత ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఉందండి, అండ్ వైపు చూడట్లేదు ఎందుకంటే చెప్పనివ్వరు, కానీ దండకడియాల్ సాంగ్ షూట్ చేసేటప్పుడు షార్ట్లో ఇలా ఎగిరి నేను జంప్ చేసే షార్ట్ అండి. సో జంప్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ 2-3 టేక్స్ అయిపోయిన తర్వాత అలా సైడ్కి వెళ్ళారు. సో నేను షాక్ అయిపోయాను, అంటే అంత ఓకేనా అని. అండ్ మళ్ళీ వచ్చారు, మళ్ళీ అలా ఒక జస్ట్ ఒక సైలెంట్ వాక్ సైడ్కి. నాకు అర్థం కాలేదు. అప్పుడు సీన్ ఆయన మేకప్ గారు చెప్పారు, కాదమ్మా కొంచెం దెబ్బ తగిలింది. అవునా, అయ్యో ఏమైందంటే అలా పడిపోయారా, ఏమైనా యాంకిల్? కాదమ్మా, 12 కుట్లు పడ్డాయి నిన్న ఒక ఫైట్ సీక్వెన్స్లో అన్నారు. ఎప్పుడండి అంటే నిన్న కుట్లు. నేను నాకు అర్థం కాలేదు, కాదండి కుట్లు పెట్టి సీ, ఐఎమ్ ఆల్సో మెడికల్ స్టూడెంట్, అంటే ఐ నో ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందని. అలా అయినాక ఇలా రావడం ఏంటండి అంటే, లేదమ్మా ఆయన వినరు, ఆయన ఇంతే ఇంకా ఇలా కాదు, ఎన్నోసార్లు ఇలా అయింది, ఆయన ఇలాగే పని అంటే చాలా బండగ చేస్తారు అన్నారు. నాకు ఆ సాంగ్ మొత్తం నా వల్ల కాలేదండి నిజంగా. ఎట్లుంటుంది అంటే ఇంకా ఆ షార్ట్లు, అండ్ ఈవెన్ మాస్టర్ కూడా చెప్పలేదు ఎక్కడ షార్ట్స్లో డాన్స్లో కాంప్రమైజ్ అవుతారని. షార్ట్స్లో లైక్ డాన్స్లో చెప్పలేదు, డాన్స్ మాస్టర్కి చెప్పలేదు. అండ్ అదే మీరు థియేటర్లో చూస్తారు, చూసినప్పుడు నేను చెప్పిన మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, దండకడియాల్ దస్తీ రుమాల్ ఫుల్ సాంగ్ అలాగే షూట్ చేశారు. మీకు ఇంత అనిపిస్తే నా పేరు మార్చుకుంటా లిటరలీ. కానీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది మా సినిమా ఇన్విటేషన్ మీకోసం. అండ్ నాకు పర్సనలీ ఐ థింక్ నా ఫస్ట్, నేను ఇండస్ట్రీలో పెట్టిన ఫస్ట్ అడుగు అప్పటి నుంచి మీరు నాతో ఉన్నారు, అండ్ అడుగు అడుగున మీరు నాతో ఉంటారని కోరుకుంటూ నమ్ముతూ ఇంకొక బ్యూటిఫుల్ సినిమా, ఒక కొత్త ప్రయత్నం, కొత్త టీం, కొత్త స్టోరీతో
రాబోతున్నాం మీ ముందు. ఇదే December 23rd. ధమాకా అన్న టైటిల్ మేము పెట్టాం కానీ దాన్ని నిజంగా ధమాకా ఉట్టి మీరు చేయగలుగుతారు. సో ధమాకా ఫార్ యూ మీ సినిమా December 23rd. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ.